వెడ్డింగ్ కలర్స్ పెళ్లి కళ వచ్చేసిందే బాల పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధాలపై హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో పోలీసులు స్పందించారు ఒక్కొక్కరుగా సోషల్ మీడియా కార్యకర్తలను కోర్టులో హాజరుపరుస్తున్నారు గుంటూరులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి ఆమె భర్త వెంకటరెడ్డిని శనివారం తెల్లవారుజామున పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ వీరిని అరెస్ట్ చేశారు కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తికి సుధారాణి దంపతులు పలు కీలక విషయాలను వెల్లడించారు చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో సిఐ రమేష్ తమను చావబాదారని వాపోయారు అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు సిఐ రమేష్ కొట్టిన గాయాలను న్యాయమూర్తికి చూపించారు బాధితులు ఆరో తేదీ ఒంగోలు డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారని అక్కడ రెండు రోజుల పాటు పోలీసులు చావబాదారని వివరించారు తమను చంపేస్తారేమోనని భయంగా ఉందని సుధారాణి కన్నీళ్లు పెట్టుకున్నారు సుధారాణి దంపతుల వాంగ్మూలాన్ని రికార్డు చేసిన న్యాయమూర్తి ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించారు సుధారాణి దంపతులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించడంతో వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కల్లం హరికృష్ణారెడ్డిపై తాటికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఆయన్ను అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులు శనివారం తెల్లవారుజామున గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు హరికృష్ణారెడ్డిని విచారించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న సుధారాణి దంపతులు నిన్న సాయంత్రం కొత్తపేట పోలీసులు గుంటూరు కొత్తపేట పోలీసులు పవన్ కళ్యాణ్ పై ఒక పోస్టు పెట్టారంటూ అరెస్ట్ చేసి వారిని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు అయితే దీనికి సంబంధించి మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం తెల్లవారుజాము వరకు ఈ ప్రక్రియ అంటే దీనికి సంబంధించి వాదోపవాదం జరిగి తెల్లవారులో ఉన్న 4 గంటలకు డిమాండ్ వేశారు ఇందులో ప్రధానంగా సుధారాణి దంపతులు కొన్ని కీలకమైన విషయాలను న్యాయమూర్తి ముందు ఉంచారు తనను 4వ తేదీన అంటే 4వ తేదీన తెలంగాణలో నా భర్తను నన్ను నా పిల్లల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు అక్కడి నుంచి చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అయితే పిల్లల్ని మాత్రం తన బావకు అప్పగించారు నన్ను నా భర్తను మాత్రం చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడి నుంచి చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ సీని తమను చావబాదారని కూడా తీవ్రంగా ఆ గాయాలైతే ఆ గాయాలకు సంబంధించిన ఆ గాయాల దెబ్బలు కూడా చమిలిపోయిన దెబ్బలను కూడా న్యాయమూర్తికి చూపించడం జరిగింది అక్కడి నుంచి డిఎస్పీ ఒంగోలు కార్యాలయానికి తీసుకెళ్లారు అక్కడ కూడా మరొకసారి తమ చిత్రహింసలకు గురి చేశారు పూర్తిగా మేము ఏ కేసులో అరెస్ట్ అయ్యాము ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేశారు ఏ కారణం చేత అరెస్ట్ చేశారని కూడా మమ్మల్ని చెప్పలేదు 4 రోజులు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది అయితే ఒక్కొక్క సమయంలో ఖచ్చితంగా మీ స్టేట్మెంట్ మేము రికార్డ్ చేస్తాను అని కూడా న్యాయమూర్తి చెప్పారు అయితే పూర్తిగా కేసు అంతా విచారణ అయిన తర్వాత ఒక గంట వ్యవధి సమయం తీసుకుని న్యాయమూర్తి ఏదైతే సుధారాణి దంపతులు 4వ తారీఖు నుంచి పోలీసుల చేతిలో ఎలా చిత్ర వదులు అనుభవించారో మొత్తం వాంగ్మూలాన్ని సుధారాణి దంపతులు మ్యాజిస్ట్రేట్ చెప్పారు మ్యాజిస్ట్రేట్ పూర్తిగా స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసింది అందులో మేము ఇప్పుడు మేము బయటికి వెళ్తే అకౌంట్ కేసులు మమ్మల్ని పెట్టారు 4 రోజుల పాటు ఇప్పటికే నిర్బంధించారు మా చిన్న చిన్న పిల్లలు మా ఎక్కువ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చూస్తా ఉంటేనే కొట్టేటట్లు ఉన్నారు మమ్మల్ని పోలీసులు చంపేస్తారా ఉన్న భయంగా ఉంది మాకు ప్రాణరక్షణ కావాలి సోమవారం నేను హైకోర్టులో హాజరు కావాలి అందుకు వీలుగా నాకు ఆదేశాలు ఇవ్వండి అంటూ ముగ్గురిని ప్రారంభపడ్డారు పూర్తిగా కన్నీరు ముందీరు అయిపోయారు అయితే ధరాని దంపతులు చెప్పిన వాంగ్మూలాన్ని పూర్తిగా న్యాయమూర్తి రికార్డ్ చేశారు వాళ్ళిద్దరికి దంపతులకి మెరుగైన వైద్యం అవసరమని భావించి వారికి రిమాండ్ విధించిన తర్వాత వారిని పోలీసుల దెబ్బలు అట్లానే కమిలిన దెబ్బలు కనిపిస్తూ ఉన్నాయి వారిని చికిత్స అవసరమని కూడా మెరుగైన చికిత్స అందించడానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఓకే అశోక్ థ్యాంక్ యూ